జనసేన సీట్లన్నీ వాళ్లకే, నమ్మకస్తులకు పవన్ వెన్నుపోటు. ఏపీ ఎన్నికల రాజకీయం ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీల కూటమి మధ్య సీట్ల ఖరారు దాదాపు ఫైనల్ అయింది. మూడు పార్టీల్లోనూ సీనియర్లకు కొంతమందికి సీట్లు తగ్గలేదు. జనసేన ఇప్పటివరకు 18 స్థానాలలో అభ్యర్థులను ప్రకటించింది. కానీ సామాజిక సమతుల్యత లోపించిందనే చర్చ మొదలైంది. కూటమి పొత్తుల లెక్కల్లో భాగంగా జనసేనకు 20కు 21 అసెంబ్లీ, 2 MP స్థానాలు ఖరారయ్యాయి. జనసేన ఇప్పటివరకు 18 అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో కేవలం 2 స్థానాలు మాత్రమే బీసీలకు కేటాయించడం ప్రత్యర్థులకు అస్త్రంగా మారింది. జనసేన ప్రకటించిన స్థానాలలో 12 ఓసీలకు కేటాయించగా, కేవలం అనకాపల్లి, నర్సాపురం స్థానాలు మాత్రమే బీసీలకు ఖరారు చేశారు. ప్రధానంగా గోదావరి జిల్లాలలో జనసేన కోసం 5 కాలంగా పనిచేస్తున్న బీసీ నేతలకు ప్రాధాన్యత దక్కలేదంటూ విమర్శలు మొదలయ్యాయి. జనసేన కోసం చిత్తశుద్ధితో పనిచేసిన సీట్లు దక్కలేదంటూ కొందరు నేతలు వాపోతున్నారు. బులిశెట్టి సత్యనారాయణ, కిరణ్ రాయల్, పసుపులేటి హరిప్రసాద్, పంచకర్ల సందీప్, వనబోయిన శ్రీనివాస యాదవ్, పోతిన మహేష్, ముత్త శశిధర్, పీతాని బాలకృష్ణ వంటి నేతలు ఉన్నారు. ఏకంగా 12 స్థానాలు ఓసీలకు ఇవ్వడం ప్రత్యర్థి పార్టీలకు అవకాశం ఇవ్వడమేనన్న విశ్లేషణలు మొదలయ్యాయి. వైసీపీ సామాజిక న్యాయం పేరుతో గోదావరి జిల్లాలలో బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటే, జనసేన మాత్రం విశాఖలో 1 స్థానం, పశ్చిమ గోదావరిలో 1 స్థానం మాత్రమే బీసీలకు ఇప్పటివరకు కేటాయించింది. గోదావరి జిల్లాలో కీలక వర్గంగా ఉన్న సిట్టిబలిజ వర్గానికి ఇప్పటివరకు సీటు కేటాయించలేదు. కాకినాడ మాజీ మేయర్ పోతనపల్లి సరోజా జనసేన సభ్యత్వానికి రాజీనామా చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనసేన పోటీ చేసే 2 సీట్లలోనూ కొత్తగా పార్టీలో చేరిన వారికి టికెట్లు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన ఒక్క మహిళకే అవకాశం ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. సిట్టిబలిజ వర్గానికి అవకాశం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన నుంచి మరో 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.